ఏ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. అసలు ఏం జరిగింది తెలుసా? నిన్న నేను క్రూజ్లోకి వెళ్ళి దిగాను కదా. దిగిన తర్వాత సిగ్నలు, యాక్చువల్గా క్రూజ్లోకి ఎంటర్ అయిన కంచెలు సిగ్నల్ రావట్లేదు. అసలు ఎంతకు సిగ్నల్ రావట్లేదు, ఫోన్ రీస్టార్ట్ కొడుతున్నా, ఫోన్ సిమ్ తీసి మళ్ళీ అందులో వేస్తున్నా, కొత్త సిమ్ తీసుకున్నా, మస్తు తిడతానా అని ఇవన్నీ సిమ్ని ఏం దరిద్రపు సిమ్ ఇచ్చినవరా, కనీసం సిటీలోకి వచ్చినా కూడా వస్తలేదు అని, సెల్ దగ్గర పోయిన వాళ్ళు కూడా ఇంకా అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. లైక్ ఇక నిన్ననేమో మన నేను దిగిన పోర్ట్ కంచెలు 15 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. ఈ 15 కిలోమీటర్లు ఇక అసలు సిగ్నల్ లేదు. నేను ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే లైక్ అక్కడ సింగపూర్ ఉన్నప్పుడు సుగ్నాకర్ ప్రో మ్యాప్స్ .ie అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకో అని చెప్పిండు. డౌన్లోడ్ చేసుకుని అక్కడే నెట్ ఉన్నప్పుడే ఆఫ్లైన్ మ్యాప్స్ అని అప్లోడ్ చేసేసుకున్నా. చేసుకున్న తర్వాత ఇక అది ఓపెన్ చేసుకుని లైక్ దానిలో ఇక జకర్తా సిటీ అని కొట్టుకొని దాన్ని ఫాలో అవుతూ మ్యాప్స్ వచ్చేసిన ఫ్రెండ్స్. ఇంకా అసలుకి నైట్ అంతా, నైట్ కూడా రైట్ 2-3 అయింది ఇక నేను పడుకునే వరకు, ఇప్పుడు 10 అవుతుంది. ఎంత ట్రై చేసినా ఏం చేసినా అసలు సిగ్నల్ రావట్లేదు. సిమ్ ప్రాబ్లమా ఏంటి, ఏంది ఏం అర్థం అవ్వట్లేదు. లాస్ట్కి ఏం చేసినా అంటే ఇక పొద్దుగాలు లేచిన తర్వాత ఇక్కడ సురేష్ అన్న అని చెప్పేసి ఇక్కడే ఉంటాడు, ఏ అన్న నా సిగ్నల్ అస్సలు రావట్లేదు, అసలు ఏం జరిగిందో అర్థం అవ్వట్లేదు, సిమ్ తీసుకున్న దరిద్రుడు అని అంటే ఆయన లాస్ట్కు సావుకబుర్ సల్లగా ఒక ముచ్చట చెప్పిండు, నీకు కూడా వచ్చింది ఆ ప్రాబ్లం అని అన్నాడు. ఏం ప్రాబ్లం అన్నా అని చెప్పేసి అంటే 15,000 రేటు కన్నా పైన ఉన్న ఏ సిమ్ సెల్లు కూడా ఇక్కడ పనిచేయదు, అన్లాక్ చేయించుకోవాలి, బయట నుండి వచ్చిన ఐఫోన్ కానీ ఏదైనా కూడా అన్లాక్ చేయించుకోవాలని చెప్పేసి అన్నాడు. ఈ అన్లాక్ ఏంటన్నా అంటే బయట కాస్ట్లీ ఫోన్స్ బయటకు వెళ్ళి వచ్చినాయి, వీటిని వాళ్ళు వాడనియరు, లైక్ క్లో బ్యాన్ చేసేస్తారు. ఒకవేళ నీకు ఏమన్నా కావాలంటే ఎయిర్పోర్ట్లోనే అది అన్లాక్ చేయించాలి అని చెప్పేసి చెప్పాను. ఎవరిని ఎయిర్పోర్ట్ ఎట్లా పోవాలి ఇప్పుడు అని చెప్పేసి అంటే ఇంకా అలో ఉండదు, బయట ఒక ఫోన్ కొనుక్కోవాల్సిందే 15,000 లోపుది. లైక్ ఏ ఫోన్ అన్నా కొనుక్కో ఇండోనేషియాలో, అప్పుడే ఇండోనేషియా దాటగలుగుతాను. మనకు సిమ్ సిగ్నల్ ఏంది, ఎట్లా నడుస్తుంది, నడవదు కదా. సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ కొనాలా అన్ని డబ్బులు పెట్టి. నా ఫోన్ ఏమో ఓకే, నా ఫోన్ డిస్ప్లే పోయింది, సరిగా పనిచేయట్లేదు, కొన్ని అవసరం ఉందిలే కానీ మరీ మళ్ళీ అన్ని డబ్బులు పెట్టాలా, నేను ఇండోనేషియా దాటి వెళ్ళిపోతా అన్ని డబ్బులతోటి. సరే ఒక 6,000-10,000 లోపు ఒక సిమ్ సెల్ తీసుకుందామని అనుకుంటున్నా, కానీ దానికి కూడా అన్ని డబ్బులు. ఒకవేళ అన్లాక్ చేస్తే 3,000 అట, ఇంకొక 3,000 పెడితే కొత్త ఫోనే వస్తుంది కదా, 3,000-4,000 అవుతుంది అంట ఒక్కొక్క దగ్గర. అండ్ ఇప్పుడు నేను ప్లేస్లో నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు మ్యాపే కావాలి. నాకైతే పిచ్చి లేచిపోతుంది ఫ్రెండ్స్, అసలు ఏం చేద్దాం ఏంటని అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద పని అయింది, నాకు ఇది మ్యాటర్ తెలియక పిచ్చోన్లాగా అప్పనని కొట్టుకుంటున్నా. ఇప్పుడు 12 గంటలకు చెక్అవుట్ ఉంది జక, ఇక్కడ నుండి నేను వెళ్ళాలి, అసలుకి బయలుదేరాలి. సో ఏంటో ఏమవుతో చూద్దాం, సెల్లు కొనుక్కుంటానేమో, మరి ఏం చేస్తానో ఇంకా నాకైతే ఏ క్లారిటీ లేదు. అంటిల్ దెన్ బై బై. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్లు పెట్టాలంటే ఇట్లా ఇందులో పెట్టాలి. ఇందులో ఎట్లా పెడతారు చెప్పుర్రి, ఇలా నాది ఏ పోర్టు ఇందులో పట్టట్లేదు, అన్నీ ఇట్లున్నాయి, అంత పెంట ఒక ఇంటర్నేషనల్ ఛార్జర్ ఉంది దాంతో పెట్టాలి. ఇక సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఇక బయలుదేరదాం. సో ఇప్పుడైతే నేను లైక్ బయటకు అయితే వచ్చేసా హోటల్ నుండి, ఏమైనా తిందాము అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా సిగ్నల్ కూడా ఉండదు బయటకు వచ్చేస్తే, సిమ్ తీసుకున్నాడు పక్క పెడితే ఓకే. ఏంది ఇది క్లోజ్ ఉంది తిందాము అంటే ఓకే. అండ్ ఏదో గల్లీలో ఉన్నా ఇది అమ్మ, అంత వెరైటీ ఉంది ఇది అంతా, ఏదో మాసు మాసు రచ్చ రంబోల స్ట్రీట్లో ఉన్నాను అన్న నైట్, నాకు అర్థం కాలేదు, ఏడుకో కాడికి వచ్చేసాను. ఇక మళ్ళీ ఆకలి అవుతుంది, ఏమైనా తిందామని చెప్పేసి అయితే వచ్చేసా, ఏముందో ఏంటో ఇక్కడ. లెట్స్ హ్యావ్
సమ్ ఫుడ్. ఇక్కడ నుండి అయితే వాయిస్ పోయింది అండ్ కెమెరాకి సంథింగ్ ఏదో వాయిస్ రికార్డింగ్ అయ్యేటప్పుడు కాలేదు. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు దీంట్లో 4 రకాలు ఉంటుంది. అక్కడ ఒక షాప్ ఉంది అండ్ ఇక్కడ రెస్టారెంట్, అక్కడ మామూలుగా జపనీస్ సంబంధించింది, ఒక కొరియన్ సంబంధించింది, ఒక షాప్ ఉంది ఇక్కడ అండ్ మొత్తం 4 షాపులు ఉన్నాయి ఇందులో. ఒకటేమో ఫుడ్, ఇంకొకటి వేరే దగ్గర ఫుడ్, అది డిఫరెంట్ జోనర్ అన్నట్టు. రెండు ఒకటి రకమైన ఫుడ్స్ కాదు, మలేషియాది ఒకటి, జపనీస్ది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి కూల్ డ్రింక్స్, చాయ్, సిగరెట్లు, పాన్లు, గుట్కాలు ఇలా సంబంధించిన అలాంటివి ఒకటి ఉంది. ఆ పక్కన ఇంకొకటి ఉంది. సో వీళ్ళు ఎట్లా అంటే, ఒకవేళ మనకు ఒక్కటి ఏదైనా చక్క నడవలేదనుకోండి, ఇంకొక ఆడికెళ్ళి అది తీసేసుకోవచ్చు. కానీ ఒకటే మొత్తం పెట్టి అంత బడ్జెట్ పెట్టి అంత పెద్దది పెట్టడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నట్టు. వాళ్ళకి పెట్టి లాస్ అయితే మొత్తం తీసేస్తే మొత్తం బిజినెస్ అంతా లాస్ అవ్వడం, దెబ్బతినడం లాంటిది ఏముండదు. అతను లేకుండా వేరే అతను వచ్చి నడిపించుకుంటారు. అట్లా వీళ్ళు 4-5 ఒక పెద్ద సెటర్ వేసిన తర్వాత 4-5 రకాల బిజినెస్లు పెడతారు అండ్ ఫర్నిచర్ అందరు కలిపి ఒకటే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫర్నిచర్ అందరు కలిపి షేర్ చేసుకుంటారు అండ్ కరెంట్ బిల్ అందరు కలిపి షేర్ చేసుకుంటారు, ఆ సెటర్ది అందరు కలిపి షేర్ చేసుకుంటారు. ఇక ఇక్కడ వీళ్ళకి ఎట్లా ఎవరి గిరాకీ వాంది, ఎవరి తాతో ఆడిది. ఒకవేళ అది వర్కౌట్ కాలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నిమ్మలంగా ఎవరో ఒకరు సైడ్ అయిపోయారు అనుకోండి, ఆ ప్లేస్లోకి ఇంకొకటి వచ్చేసి వేరే బిజినెస్ ఏదైనా పెట్టుకుంటారు. సో ఈ విధంగా వీళ్ళు కలిసి పెట్టుకుంటారు. ఈ ఐడియా ఏదైతే చాలా బాగుంది, మన తెలంగాణలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన సౌత్లో ఇంకా కర్ణాటక కానీ ఎవరైతే ఉన్నారో, మన మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ దేర్ అన్నట్టు. సో ఇది సింపుల్గా మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి, కొంచెం ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ నాకు వచ్చేసింది నసి గోరింగ్, ఇది వచ్చేసి అందులో ఫ్రైడ్ రైస్లో చికెన్ ఉంటుంది, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది, తర్వాత ఒక ఆమ్లెట్ ఉంటుంది, దీన్నే నసి గోరింగ్ అంటారు. సో ఈ ఫుడ్ కూడా ఇక్కడ మలేషియాకి ఫేమస్ ఫుడ్ అండ్ ఇండోనేషియాకి ఫేమస్ ఫుడ్. మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ సగం అంతా సేమ్ కమ్యూనిటీ కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం అదే తింటారు. సో అండ్ నాకు కూడా కొంచెం ఫేవరెట్ ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి మనము వెళ్దాము మొబైల్ షాప్కి అండ్ ఫుడ్ మాత్రం చాలా సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి మొబైల్ షాపు. నేను ఇక్కడ ఎరా ఫోన్ అని చెప్పేసి ఎక్కడుంటుంది ఏంటి అని చెప్పేసి వెళ్ళిన. ఇక్కడ మన ఫోన్కి ఏమైందంటే సిగ్నల్ రావట్లేదు. సో సిగ్నల్ రావట్లేదు అని చెప్పేసి వీళ్ళ దగ్గర కేసు వచ్చిన. మీరు గమనించవచ్చు మోస్ట్ ఆఫ్ ది ఎరా ఫోన్లో మొత్తం కూడా ఈ జకార్తాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ లైక్ విమెన్సే ఉంటారు, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. సో వీళ్ళని అడిగాను, ఇట్లా నా ఫోన్ ఇట్లా అయింది, ఇట్లా సిగ్నల్ రావట్లేదు, అన్లాక్ చేయించాలి అని చెప్పేసి అన్న. సో అన్లాక్ చేయించాలంటే మా దగ్గర మాత్రం చాలా డబ్బులు అవుతాయి, లైక్ ఎంత అంటే ఒక 3,000 నుండి 4,000 రూపాయల దాకా అవుతాయి, ఇక్కడైతే లేదు అని చెప్పేసి అని అన్నారు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ లేదు, వేరే కాడికి వెళ్ళాలి, అది కొంచెం కాస్ట్లీ, టైం పడుతుంది అని అన్నారు. సో అప్పుడు నేను ఏం చేసిన, గూగుల్ ట్రాన్స్లేషన్ తీసుకుని ఇంక అట్లా మనము ట్రాన్స్లేట్ చేస్తాం అన్నట్టు. సో ఇక గూగుల్ ట్రాన్స్లేటర్ తీసుకుని వాళ్ళతో మాట్లాడుతాను. సో ఏ ఫోన్ అయితే ఏదైనా ఫోన్ తీసుకుందాము ఒక 10,000 లోపు ఏదైనా. మరి ఇంకోటి ఏంటంటే మనకు ఒక 4G, మినిమం 4G అలా 5G అయి ఉండాలి. సో 5G అంటేనేమో మరి ఇక్కడ 5G అంత రాదంట, కానీ డబ్బులు కూడా కొంచెం 15,000, 16,000, 17,000 అంటున్నారు. నేను ఏం తీసుకుందామని చెప్పేసి మ్యాక్సిమం అన్ని ఫోన్లు అయితే చూస్తున్నా. అంటే ఒక నాకు ఏంటంటే ఒక 6GB ర్యామ్ ఉండాలి అండ్ అదేవిధంగా ఒక మంచి బ్యాటరీ ఉండాలి, నెట్ కూడా ఫాస్ట్ వచ్చేలాగా ఏదైనా ఒక ఫోన్ చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నా. సో అంతలోగా వాళ్ళు ఏం సజెస్ట్ చేసిరు అని అంటే నాకు రెడ్మీ నోట్ 12 తీసుకో అని అన్నారు. సో రెడ్మీ నోట్ 12 ఎంతనా అని చెప్పేసి చూసుకుంటే ఇంకా రెడ్మీ నోట్ 12 వచ్చింది 12,420 రూపాయలేమో 50 రూపాయలేమో వచ్చేసింది బ్లూ కలర్ది. సో నేను కూడా తీసుకున్నా, నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి వాళ్ళు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అగ చూడండి, వచ్చి మరి చూస్తున్నారు, మేము ఈడియాలో వస్తామా అది ఇది అని చెప్పేసి అన్నారా, వస్తారు మీరు ఎందుకు రారని చెప్పేసి అన్నా. సిమ్ కా ఇంకా ఇప్పుడు సిమ్ అయితే పనిచేయట్లేదు నాకు అక్కడ తీసుకున్నది. సో సిమ్ కోసం కూడా వేరే సిమ్ ఒకటి తీసుకుంటామని చెప్పేసి చెప్పారు వాళ్ళ పేరు మీదే. అంటే నా పాస్పోర్ట్ కూడా లేదు, ఆ సిమ్ కూడా నా పేరు మీద లేదు, వాళ్ళ పేరు మీదనే ఉన్నది. పోయి నా కోసం సిమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ అంతా ఫోన్ తీసుకున్నాక నా ఫోన్ చూడండి, అది బ్లూ కలర్ది ఆమె చేతిలో ఉంది. సో వాళ్ళే తీసుకొని నావి మొత్తం లైక్ వాళ్ళే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఐడీలు సెర్చ్ చేసుకొని వాళ్ళే నన్ను వాళ్ళని ఫాలో కొట్టుకొని మెసేజ్లు పెట్టుకున్నారు, తీసుకోండి మీ ఇష్టం ఇక అని చెప్పేసి ఇచ్చేసిన. ఇన్స్పైర్డ్ బై అన్వేష్ బ్రో. లేదు నేను జస్ట్ అంటే ఉత్తేనే అంటున్నా. సో ఇగో ఇట్లా లైక్ వాళ్ళే మొత్తం చేసుకొని చాలాసేపు అయితే చాలా మంచిగా ఫ్రెండ్లీగానే అయితే ఉన్నారు.
సో ఇంకా ఒక అబ్బాయి వచ్చిండు. ఇక నేను వీడియో తీస్తానంటే యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అని అంటే అబ్బా మాతో ఈ ఫోటో దిగుతావా, కంపల్సరీ దిగాలి, పోయేటప్పుడు అందరం కలిసి దిగుదాము, మా షాప్ దగ్గర మా ముందు దగ్గర దిగుతాం అని అంటే సరే నాకేం ప్రాబ్లం లేదు దిగుదామని కూడా చెప్పేశాను అన్న. అండ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ చెప్పారు లగేజ్ ఇట్లా జాగ్రత్తగా పెట్టుకో, ఇక్కడ అట్లుంటుంది అట్లుంటుంది, ఇది ఈ సిమ్ మంచిది, ఇది పనిచేస్తుంది అది పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఐడీలు ఫోటోలు పంపించి మెన్షన్ చేసిరు నన్ను. మెన్షన్ చేసి సో ఈ విధంగా మాట్లాడారు అన్నట్టు. చాలా మంచి వాళ్ళు. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎట్లుంటామో వాళ్ళు మనతోటి అట్లే ఉంటారు అంతే. సో ఫైనల్లీ మనం తీసుకున్నాం రెడ్మీ నోట్ 12, ఇది వచ్చేసి 12,500 పడ్డది. అదేవిధంగా ఒక సిమ్ తీసుకున్నా, అమ్మో సిమ్ నెంబర్ నేను చూపెట్టా. సో సిమ్ తీసుకున్నా ఇది వచ్చేసి 2,00,000 రూపాయలు, 192,000 రూపాయలు. అండ్ ఇది ఒక 1,000 రూపాయలు అన్నట్టు, మొత్తం 12,500, 13,500 రూపాయలు. ఇది పెద్ద బొక్క అన్నట్టు మాకు. ఇక ఫోన్ చూద్దాం ఎంత ముద్దుగా ఉందో. మన బ్లూ కలర్ ఫోన్, నాకు ఇష్టం బ్లూ కలర్. సో ఈ ఫోన్ తీసుకున్నా, స్కై బ్లూ ఇది కాదంటే. సో ఇక రెండు ఫోన్లు అన్నట్టు, రెండు, ఒకటి వన్ ప్లస్, ఇంకొకటి ఈ ఫోను. వీళ్ళు ఇంకా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దేఫి. మై నేమ్ ఇస్ దేఫి. దేఫి దేఫి దేఫి. సెల్ఫీ దేఫి దేఫి దేఫి. yes. ఎఫి ఎఫి ఎఫి. నాడియా బై ఇండోసా. నాడియా నాడియా నాడియా. విడియా విడియా విడకండా. నాడియా విడియా ఎఫి ఎఫి సెల్ఫీ దేఫి సెల్ఫీ. ఐ వాంట్ యు అలీ. హ అలీ అలీ మొహమ్మద్ అలీ. జమజమగా బసా. ఐ యు స్టీఫన్. హ స్టీఫన్ సీఫుడ్. yes సీఫుడ్. ఓకే అదే ముచ్చట హెల్త్ కానీ అయిపోయింది. బయటకు వచ్చినాం అందరం కలిసి, ఇక ఫోటోలు దిగుతుంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదన్నట్టు మీరు చూడొచ్చు. చాలా హ్యాపీగా ఫైనల్లీ అయితే ఫోన్ అయితే తీసుకున్నా 12,500. సిమ్ కూడా దగ్గర దగ్గర చెప్పిన కదా ఇంతకుముందు. సో ఆ విధంగా అయింది. సో దగ్గర దగ్గర 14,000 రూపాయలు అని అన్నట్టు. సో ఇక్కడ నుండి అయితే ఇంకా బయలుదేరుతాను. బాయ్ బాయ్. సో ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయినా నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసిన తర్వాత ఇది మొత్తం రోడ్లు అండ్ ఇప్పుడు జకార్తాలో ఉన్న, జకార్తా నుండి నేనైతే ముందుకు వెళ్తున్నా. కొంచెం ముందుకెళ్తే మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా సురేష్ అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు, నాకు తెలిసి మీరు జకార్తా వెళ్తే ఫేమస్ ప్లేసెస్ అవి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తారు చాలామంది. కానీ ఈ విధంగా లోకల్ ప్లేసెస్ అంటే లోకల్ అంటే ఒక గల్లీ ఇక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయరు. సో ఫైనలీ ఇంకా ఇండోనేషియా నుండి లైక్ ఈ జకార్తా నుండి అయితే నేను బయలుదేరిపోయినా. ఇక్కడ నుండి వెళ్తే మన సురేష్ అన్న కలుస్తారని చెప్పి చెప్పిన కదా, అక్కడ ఇంకా వాల్కనోస్ అవి ఉంటాయి అని చెప్పి చెప్పిండు. అండ్ మీరు ఒకటి గమనించండి, నా వీడియోస్లలో ఎట్లా ఉంటుంది అని అంటే మ్యాక్సిమం లైక్ ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏం చూపెడతారు, ఒక మంచి మంచి ప్లేసెస్ అండ్ ఈ విధంగా చూపెడతారు. నా వీడియోస్లో మాత్రమే మీకు ఏదో లైక్ ఒక రోడ్లు అండ్ లోకల్గా అండ్ ఒక కంట్రీ సైడు. నేను ఇప్పుడు ట్రావెలర్స్ ఎన్ని రకాలు ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రావెలర్స్ ఉంటారు. లైక్ ఒక ట్రావెలరు తను ఏం చేస్తాడు, ఫ్లైట్లో వెళ్తాడు, తను ఒక మంచి మంచి ప్లేసెస్ ఆ సిటీలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ, ఆ కంట్రీలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాడు. కవర్ చేసి అతను వచ్చేస్తాడు. అండ్ ఇంకొక ట్రావెలర్ ఎట్లుంటాడు, అతను ఏం చేస్తాడు అని అంటే లైక్ అతను బైక్ల పైన వెళ్తాడు. అక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఓన్లీ బైక్ పైన వెళ్తూ పోతారు. ఫేమస్ ప్లేసెస్ ఏమీ ఎక్స్ప్లోర్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బైక్ రైడింగ్ అంటే బైక్ రైడింగ్. సో ఈ రెండు రకాల ట్రావెలర్స్ కాకుండా ఇంకొక ట్రావెలర్ ఉన్నాడంటే నేనే అది. సో సైక్లింగ్, ఈ సైక్లింగ్లో నేను పెద్ద పెద్ద హిమాలయాస్ కవర్ చేశాను, పెద్ద పెద్ద సిటీస్ కవర్ చేశాను. అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ హైవేలో నేను పోను, ఎవరైతే బైకర్ పోతాడో అది నేను చేయలేను. అలా అని ఫ్లైట్లలో నేను పోలేను, ఎందుకంటే సైకిల్తో అది అంత పాసిబుల్ కాదు. ఇంకొకటి ఏదైనా ఉన్నది అని అంటే ఇదే. ఏంటిది, మనము సైకిల్ పైన పోవడం, కంట్రీ రూట్స్ని ఎక్స్ప్లోర్ అనేది చేయడం. ఈ కంట్రీ రూట్స్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, విలేజెస్లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు. ఏం తెలుస్తుంది,
యా మనకేం తెలుస్తుంది అని అంటే ఇక్కడ సిటీ ఎలా ఉంది, పీపుల్ ఎలా ఉన్నారు, రియల్ కల్చర్ ఏంటిది, కాలేజ్ విలేజ్లలో అండ్ రోడ్ సైడ్స్లో ఏం దొరుకుతుంది ఫుడ్, ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఎవరు మనతోటి ఏ విధంగా ఉంటున్నారు. హైవేలలో తెలియదు, అదే ఒక విలేజ్ టైప్ ఆ రోడ్లలో ప్రతి ఒక్కరు మనకు సహకరించడము, ఏదైనా హెల్ప్ చేయడము. ఎన్నో హోటళ్ళల్లో నేను తిన్నప్పుడు చాలామంది ఇట్లా డబ్బులు ఎంత అయినాయి అని అంటే పర్లేదు ఉండనియండి అని చెప్పేసి అనడము. మొన్న మలేషియాలో మనకు అతను ఆపేసి ఒక 100 రింగెట్స్ ఇచ్చినప్పుడు అనిపించింది, ఎవరు నేను, అతను ఎవరు, ఎక్కడ కలిసినాం, ఏంటి, అతను ఆ విధంగా హెల్ప్ చేసిందని చెప్పేసి. మన సింగపూర్లో చాలామంది అని సైక్లిస్టులు కానీ సైక్లింగ్ గ్రూప్ వాళ్ళే కానీ చాలా లైక్ మన తెలుగు సమాజాలు, తెలుగు కల్చరల్ సొసైటీస్, సో వాళ్ళు కూడా హెల్ప్ చేసారు. అండ్ ఇలాంటివన్నీ కూడా మనకి మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం అన్నిట్లలో స్ట్రాంగ్ ఉండలేము. ఒక్కటి చెప్తున్నా, ట్రావెలింగ్ చేసేవాడు ఎప్పుడు కూడా సో తను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడు. అతను స్ట్రాంగ్ ఉండాలంటే కొంచెం టైం పడుతుంది, సో దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అండ్ ఇది దీనికి ఇంకా కొంచెం చాలా టైం పడుతుంది. కానీ ఆ ఇనిషియల్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో చాలా క్రూషియల్ ఉంటాయి, ఏ స్టార్టప్లోనైనా, స్టడీస్లో అయినా, కాలేజ్లో ఎక్కడైనా కూడా. సో ఇదంతా మనము జస్ట్ ఇవన్నీ మన జీవితంలో పాఠాలు. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని రోడ్లు ఒకేలా ఉండవు, అన్ని అందరు ప్రజలు ఒకేలా ఉండరు, అందరు ట్రెడిషనల్స్, అందరి కల్చరు, అందరి భాష. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడికి వస్తే మనకు ఒక ఫోన్లు, మన ఫోన్లే పనిచేయలేదు, కొత్త ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది, మన సిమ్ములు పనిచేయవు. అండ్ నెట్వర్క్, వీసాలు, ప్రతి దగ్గర వీసా అప్లై చేసే చాలామంది వీసా ఎట్లని ప్రతి దగ్గర వీసా అప్లై చేసే కాడ పెద్ద రపరపు ఉంటుంది. ఈ వీసాకి 10 కాదు 100 క్వశ్చన్లు అడుగుతారు. సైకిల్ మీద ఎట్లా వస్తాను, ఎక్కడికి వెళ్ళి వస్తాను, నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఎట్లా, నువ్వు ఏ హోటల్స్లో ఉంటావు. అంతే ఇండోనేషియా ఎంటర్ అయినప్పుడు కూడా నన్ను కూర్చుండబెట్టారు. అట్లా కూర్చుండబెట్టి ఏంటి అని అంటే, ఇప్పుడు ఫ్లైట్ టికెట్ నువ్వు రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపెడితేనే నేను పంపిస్తా అంటే, అప్పటికప్పుడు కృష్ణ బ్రదర్ అని చెప్పేసి మన ఉన్నారు, తను మన తెలుగు వాళ్ళు అన్నట్టు. సో అతనికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు నాకు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఒకటి బుక్ చేసి పంపించిండు. ఆ పంపిస్తే ఆ ఫ్లైట్ టికెట్ చూపెడితే వాళ్ళు ఓకే అని అప్పుడు వీసా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నీ దగ్గర మనీ ఎంత ఉన్నాయి, నీ అకౌంట్లో ఎంత ఉన్నాయి, నీ అకౌంట్ స్టేట్మెంట్ చూపెట్టు. ఇప్పుడు ఆస్ట్రేలియాకైనా కూడా దగ్గర దగ్గర చాలా డబ్బులు చూపెట్టాలి, ఒక 10-20 లక్షల అకౌంట్లో చూపెట్టాలి. అండ్ అప్పుడు కూడా వాడు ఇస్తాడనే గ్యారంటీ లేదు. అండ్ ఈ విధంగా ప్రతి కంట్రీలో ప్రతి దానిలో కూడా మనం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సెట్ చేసుకొని అవన్నీ చేసుకొని బయలుదేరాలి. సో ఇవన్నీ సెటిల్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ లైఫ్లో. ఇవన్నీ కొత్త కొత్త విషయాలు అన్నీ నేర్చుకుంటున్నాను నేను అనుకుంటున్నా. ఈ వీడేంద్ర ఊర్లు దాటుతా ఉంటే నిన్న ఒకరితో మాట్లాడుంటే ఫోన్లో, సో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్క షాపుకు పోయినట్టు నువ్వు ఊర్లు దాటినట్టు దేశాలు దాటుతున్నావు. నిజంగా అది నాకు అదే అనిపిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. సో నిజమే, నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ కంట్రీలో ఏం వస్తుంది, నెక్స్ట్ ఆ ఏం వస్తుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసినా, ఆ ఎక్స్ప్లోర్ చేయాలనే ఒక ఆతృత ఉంటుంది చూసిరా. అది నాకు 100, 200, 300 కిలోమీటర్లు తొక్కినా పెద్ద అలసిపోను. మహా అంటే కొద్దిసేపు అలసిపోయినట్టు అనిపిస్తుందేమో కానీ మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ 100 కిలోమీటర్లకు నేను రెడీగా ఉండనే ఉంటా. సో అది ఒక్కటి మనసులో గట్టిగా అనుకున్నామంటే కంపల్సరీ సాధించి తీరుతాము అనేది నాది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ప్రతి దానికి కూడా డల్ అయిపోయి అదవుతుందా ఇదవుతుంది నా వల్ల అవుతుందా అని చెప్పి చెప్తున్నా కదా. డిగ్రీ చదివినోడు, ఇంటర్ చదివినోడు కూడా, లైక్ డిగ్రీ ఇంటర్ 10th చదివిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి ఎంతోమందికి అవకాశము, ఉపాధులు కల్పిస్తున్నారు. అలాంటి పెద్ద పెద్ద చదువులు చదివి బీటెక్, ఇప్పుడు డాక్టర్స్ చదివిన వాళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నారు, ఏం చదవని వాళ్ళు కూడా చాలా గట్టిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చదువు అనేది నీ లైఫ్లో ఒక జస్ట్ ఒక పార్ట్, బట్ ఆ చదువుతో పాటు నీ యొక్క ఆలోచన విధానం, నువ్వు ఒక వర్క్ పైన ఎంత పర్సంటేజ్ నువ్వు పెడతావు అనేది ఆధారపడి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసిరా, రైలు పట్టాల మీదకి వెళ్ళి నాకు మా వరంగల్ దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, అండర్ బ్రిడ్జ్ అని చెప్పేసి. ఇంతకుముందు అది ఫ్లైఓవర్ వేసారు కానీ ఇప్పుడు అంతకుముందు ఇట్లనే ఉండే, ఇట్లా ఆకుండా పోయేది. ఇగో ఇవన్నీ లోకల్ ప్లేసెస్, లైక్ ఎట్లుంటుంది ఏంటిది అని చెప్పేసి. ఇండోనేషియా, మనం ఇప్పుడు ఇండోనేషియాలో బాలి సైడ్ వెళ్తున్నాము. సో బాలీకి వెళ్ళడానికి ఇంకొక 10-15 రోజులు పట్టవచ్చు, చాలా దూరం ఉంది అది. సో రోజుకు ఒక 100 కిలోమీటర్ అట్లా తొక్కుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ హ్యూమిడిటీ మాత్రం పిచ్చి హ్యూమిడిటీ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ బాలీలో కూడా, బాలీ దగ్గర మాత్రమే మన ఇండియన్స్ని ఎక్కువ గమనించవచ్చు మీరు. ఈ మధ్యలో మొత్తం మన ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది. సో ఆ తర్వాత మన హిందూ కమ్యూనిటీ ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటారు అన్ని రకాల. ఇక్కడ మెయిన్ మెజారిటీ అంటే ముస్లిం కమ్యూనిటీ అండ్ క్రిస్టియానిటీ కొంచెం తక్కువనే ఉన్నది. కానీ ముస్లిం వీళ్ళను అప్పుడప్పుడు డచ్ వాళ్ళు పరిపాలించారు అన్నట్టు. డచ్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి కూడా చాలా తీసుకెళ్ళిపోయారు. ఇవి దగ్గర దగ్గర కొన్ని 100 ఐలాండ్స్ ఉంటాయి. వీళ్ళ భాష వచ్చేసి నేషనల్ లాంగ్వేజ్ బహుశా,
బహుశా ఇది ఎలా ఉంటుంది అంటే ఈ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కు దగ్గరగా ఉంటుంది. వీళ్ళ పేర్లన్నీ కూడా మన సాంస్క్రిట్ నేమ్స్ మన ఇట్లా మన సాంస్క్రిట్ నేమ్స్ నేమ్స్ సాంస్క్రిట్ నేమ్సే. కానీ వాళ్ళను చూస్తే మామూలుగా వాళ్ళ కమ్యూనిటీ వచ్చేసి ముస్లిం ఉంటుంది. అది నేను అదే అడిగిన దేవ్ భక్తు అని చెప్పేసి ఉన్నది ఒక ఆయన పేరు. దేవ్ అని అంటే ఏంటి అంటే గాడ్ అని అన్నాడు. భక్తు అని అంటే షైను అని చెప్పేసి ఏమో అన్నాడు. అంటే అది హిందూ పేరు కదా, అది సాంస్క్రిట్ పేరు కదా అని అంటే అవును కానీ మేము ముస్లిమ్స్ అని చెప్పేసి అని అన్నాడు. అంటే నాకు అనిపించింది లైక్ ఓకే వీళ్ళ పేర్లు చేంజ్ ఉన్నాయి అంటే అవే ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ మొత్తం మన అఖండ భారతం అని చెప్పేసి అని అంటాం కదా, ఆ ఒకప్పుడు ఇక్కడ మొత్తం మన వాళ్ళు పరిపాలించారేమో. సో ఆ తర్వాత మనకు ఇక్కడ వేరే దగ్గర నుండి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి మామూలుగా ఏంటది మొఘల్ సామ్రాజ్యం మొఘల్ ఎంపైర్ అని చెప్పేసి చాలా పెద్దది ఉన్నది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు మన వాళ్ళని మన వాళ్ళే ఎన్నుపోటు ఓడ్చుకున్నారు. సో ఆ విధంగా వేరే వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించారు. ఈ విధంగా ఈ కంట్రీస్ అన్నీ ఇండియా నుండి లైక్ అఖండ భారతఖండం నుండి విడిపోయినాయి అన్నట్టు. సో వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.